మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. అందరికీ నమస్కారం. ప్రస్తుత కాలంలో చాలామంది ఈ మలబద్ధక సమస్య, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. దీనికి ఆహార అలవాట్లు ముఖ్య కారణంగా చెప్పవచ్చు. బయట తీసుకునేటటువంటి ఆహారం, జంక్ ఫుడ్స్, అదేవిధంగా సమయానికి తీసుకోకపోవడం, ఆహారం విపరీతంగా తీసుకోవడం, నెగిటివ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, ఈ రకమైనటువంటి ఆహార పదార్థాల వల్ల చాలామంది ఈ అజీర్ణ సమస్య, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. మరి ఇట్లాంటి సమస్యలకి మెడిసిన్ వాడడమే కాకుండా తేలికపాటి కొన్ని ఆసనాలు చేయడం ద్వారా కూడా మనం ఈ సమస్యను సులభంగా నయం చేసుకోవచ్చు. అందులో భాగంగా ఈరోజు మనం ఈ మూడు ఆసనాలు వేస్తే కనుక మీ మలబద్ధక సమస్య, గ్యాస్ట్రిక్ సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చు. వజ్రాసనం, శశాంకాసనం, వక్రాసనం, వాటిని ఇప్పుడు ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. మలబద్ధక సమస్యని, గ్యాస్ట్రిక్ సమస్యను నివారించుకోవడానికి వజ్రాసనం, శశాంకాసనం మరియు వక్రాసనం ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చేస్తాం. ముందుగా ఈ సుఖాసన భంగం నుంచి వజ్రాసనానికి రావాలి. రెండు కాళ్ళు బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి పాదాలు రెండు జతలో ఉండాలి. వెన్ను నిటారుగా ఉంటుంది, షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. రెండు చేతులు తొడలపైన బోర్లించి ఉంచి ఈ విధంగా తిన్న వెంటనే ఈ వజ్రాసనం చేస్తే తొందరగా జీర్ణం అయిపోతుంది. ఇది వజ్రాసనం. ఈ వజ్రాసనం మీదనే శశాంకాసనం కూడా చేయాలి. రెండు చేతులు వెనకాతలు పట్టుకోవాలా, ఎడం చేతితో కుడికాలు యొక్క ఎడం చేతితో కుడి చేయి యొక్క మణికట్టు దగ్గర పట్టుకొని శ్వాసను తీసుకోవాలి పూర్తిగా. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ నిదానంగా ముందుకు వంగాలి. ఎంత వీలైతే అంత తలని తీసుకెళ్ళి నేలకు తాకించగలిగితే తాకించాలి. ఈ స్థితిలో వెనకాతల కాళ్ళపై నుంచి సీటు లేపకూడదు. ఈ ఆసన భంగంలో 10 సెకండ్లు కానీ, ప్రారంభంలో 20 సెకండ్లు, తర్వాత 30 సెకండ్లు ఇలా ఉండాలి. తర్వాత మళ్ళీ యథాస్థానానికి రావాలి. ఈ విధంగా ఒక 5 సార్లు చేయవచ్చు. ఇప్పుడు వక్రాసనం చేస్తాం. వజ్రాసనం నుంచి బయటకు రండి. కాళ్ళు రెండు స్ట్రైట్గా పెట్టుకొని కూర్చోండి. పాదాలు రెండు జతలో ఉంటాయి, దండాసనం. ఇప్పుడు మీ యొక్క కుడి కాళ్ళను ఫోల్డ్ చేయండి. ఓకే, ఇప్పుడు మీ యొక్క ఎడమ చేత్తో కుడికాలు యొక్క పాదాన్ని పట్టుకొని పూర్తిగా మీరు కుడివైపు వెనక్కి వైపు చూస్తున్న విధంగా ఉండాలి. ఈ ఆసన స్థితిలో 10 సెకండ్లు కానీ, 20 సెకండ్లు కానీ, 30 సెకండ్లు నిదానంగా పెంచుకుంటూ వెళ్ళవచ్చు. తర్వాత ఇప్పుడు మీ ఎడమ చేతిని రిలీజ్ చేసి కుడికాలని ఎడంకాలు జతలోకి తెచ్చుకొని ఇప్పుడు అదేవిధంగా ఎడంకాలను కూడా ఫోల్డ్ చేసి కుడి చేత్తో ఎడంకాల యొక్క పాదాన్ని పట్టుకొని ఎడం చేత్తో వెనకాతల సపోర్ట్ తీసుకొని పూర్తిగా లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ చూస్తున్న విధంగా ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు కుడి చేతిని రిలీజ్ చేసి ఎడమ కాలుని కూడా కుడికాలు జతలోని తీసుకొని రావాలి. చూసారు కదండి, ఈ మలబద్ధక సమస్య, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి వజ్రాసనం, శశాంకాసనం, వక్రాసనం, ఈ మూడు ఆసనాలని, ఒక్కొక్క ఆసనాన్ని 5 సార్లు చొప్పున మీరు సాధన చేసినట్లయితే మీరు ఈ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. ముఖ్యంగా తిన్న వెంటనే పడుకోవడం కానీ కూర్చోవడం కానీ కాకుండా చక్కటి ఈ వజ్రాసనాన్ని కనుక మీరు సాధన చేసినట్లయితే తొందరగా జీర్ణం అయిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఒక 5 నిమిషాలు వాకింగ్ చేయడం ద్వారా కూడా మరి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా మీరు మీ యొక్క ఆహారాల్లో కారాలు, మసాలాలు, అదేవిధంగా వేపుడు ఐటమ్స్, ఫ్రైడ్ ఐటమ్స్, ఈ ఆయిలీ ఫుడ్స్ అవన్నీ కూడా తగ్గించుకున్నట్లయితే కనుక మీకు మరింత సులభంగా ఈ సమస్య నుంచి మీరు దూరం కావచ్చు. నమస్కారం.